సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం బొప్పాపూర్ యూపీఎస్ స్కూల్లో సర్పంచ్ బండమీది బాలలక్ష్మి ఆధ్వర్యంలో స్కూల్ పిల్లలకు యూనిఫామ్ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూల్ పిల్లలకు మంచి విద్యను అందిస్తున్న ఉపాధ్యాయుల బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు. మధ్యాహ్న భోజనం కూడా బాగుందని అన్నారు. బొప్పాపూర్ గ్రామ పిల్లలని ప్రైవేట్ స్కూల్కు పంపించకూడదని, గవర్నమెంట్ స్కూల్కు పంపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ దుంబలపల్లి స్వామి, బండమీది మల్లయ్య, స్కూల్ పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాల సమస్యల గురించి కొన్ని విషయాలు చర్చించడం జరిగింది. కొద్దిగా టీచర్ల కొరత ఉన్నందున పిల్లలకు ఇబ్బంది అయితే తెలియజేయడం జరిగింది. ఇక్కడ నుంచి పిల్లలకు మంచి విద్య అందిస్తామని చెప్పడం జరిగింది. మేము కంప్యూటర్ కానీ, యోగా, ధ్యానము, సంగీతము మా పిల్లలకు నేర్పించుకుంటూ సాధ్యమైనంత మేరకు పిల్లలను చక్కటి విద్యార్థులకు తీర్చిదిద్దడం జరుగుతుంది. ఈ పిల్లల సంఖ్య తగ్గిపోవడమే మాకు ఒక ఆందోళన ఉంది. పిల్లల ప్రైవేట్ పిల్లలను మన పాఠశాలకి పంపాలని తల్లిదండ్రులు తెలియజేయడం జరిగింది. ఈ మన పిల్లల సంఖ్య పెంచితేనే మా స్కూల్ మనగడ అనేది కొనసాగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరు పిల్లలు మా పాఠశాలకి పంపించేటట్టుగా అలా సూచన చేయడం జరిగింది. పేరెంట్స్ మీటింగ్ జరిగింది. తల్లిదండ్రులు వచ్చిందందరూ, అందరికి బాగా చెప్పినాము. పిల్లల్ని కూడా బాగా చూసుకోవాలి, మేము తాళం కూడా పెడతాము, సాధు కూడా తప్పున్నారు అనేసి మేము సాధను కూడా వేరే కూడా తీసుకొచ్చి పెడతామని అనుకున్నాము. పిల్లలు తప్పున్నారు, వేరే స్కూల్కి పంపకుండా మన స్కూల్కి పంపించాలా అని పేరెంట్స్కి చెప్పినాము. ఈరోజు బట్టలు డ్రెస్సులు పంచే కార్యక్రమం జరిగింది. పేరెంట్స్ అందరికీ బాగా చెప్పినాము. ఈరోజు ఒక్కొక్క గ్రామంలో మన ఊరి మనబడి అనే కార్యక్రమంలో ఈరోజున పేరెంట్స్ మీటింగ్ పెట్టాము. మరి స్కూల్ టీచరు యజమాని చాలా టీచర్ స్కూల్లో టీచర్లు ముగ్గురు నలుగురు చెప్పడం వలన టీచర్ కొరత ఏర్పడుతున్నది. మరి మండల ఎండిఓ గారు తెలియజేసింది ఏమనగంటే ఈరోజు మా స్కూల్కి మరి సిక్స్త్ సెవెంత్ వరకు ఉన్నది కాబట్టి టీచర్ కొరత ఉన్నది కాబట్టి ఈ స్కూల్ మీద చర్య తీసుకుని తొందరగా ఈ స్కూల్కి టీచర్ కొరత లేకుండా చేయాలని ఎండిఓ గారికి కోరుతున్నాము. మరి అదేవిధంగా ఇక్కడ పిల్లలకి చాలా విద్యాబుద్ధులు బాగా టీచర్స్ బాగా చెప్తున్నారు. మరి యోగా లాంటి కానీ, కంప్యూటర్ శిక్షణ కానీ, మరి వచ్చే సంవత్సరం నెక్స్ట్లో ఎవరిని బయటకు పంపించకుండా మరి మా ఊరి గ్రామ అత్యత కలిసి మరి విద్యార్థులని ఎక్కడికి పంపించకుండా ఇదే స్కూల్కి పంపే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ అయితే ఈరోజు మరి మన హెచ్ఎం గారు పేరెంట్స్ మీటింగ్ పెట్టారు. పేరెంట్స్ కూడా మరి చాలామంది వచ్చారు. వాళ్ళకి ఏంటంటే అదే ఉన్నారు కానీ కొంచెం దగ్గర టీచర్స్ బరాబరే ఉన్నది కానీ కొంచెం సిక్కు అది చేయడం వల్ల కొంచెం కొత్త ఉన్న సంగతి వాస్తవమే. ఏంటంటే ఇక ఇప్పుడు ఈ మా ఊరి నుంచి ఏంటంటే పిల్లలు పక్కబడికి పోతున్నారు. వాళ్ళని కూడా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇప్పుడు చెప్పినాము ఏదో ఈసారి ఏదో పోయింది కానీ వచ్చేసారి మాత్రం మనం మన స్కూల్కి 7 తరగతి ఒకవేళ ఇదే స్టెప్ ఉంటే మన 5, 6, 7 తరగతులు ఎగిరిపోతాయి. లేకుండా ఊరోళ్ళు కూడా అందరూ సహకరించండి. వచ్చే సంవత్సరం ఎట్లాగో మనము ఈ స్ట్రెంత్ని నిలుపుకోవాలి, బాగుంచుకోవాలని అంటే టీచర్స్ కూడా మాకు ఈ ఇప్పుడు మా హెడ్మాస్టర్ గారు చెప్పినట్టు సంగీతం కానీ, కంప్యూటర్ కానీ, ఇప్పుడు ఇంకా రకరకాల యోగా, ఎందుకంటే మనిషి బతకాలంటే యోగా చాలా ఇంట్రెస్ట్. మన స్కూల్లో మండలంలో ఆదర్శ స్కూల్గా చేసుకుందామని చెప్పి మీ అందరి తరఫున మరి నేను మా గ్రామస్తుల తరఫున కోరుతున్నా. మరి మీటింగ్ మాత్రం బ్రహ్మాండంగా సౌకర్యం ఉన్నది. మా సర్పంచ్ కూడా పిల్లల గురించి బాగా శ్రద్ధ చేసుకుంటుంది. మా సార్లు కూడా బాగానే చెప్తుంది. మెరుగు పోయేటి కంటే ఇంకా మెరుగు మంచిగా ఉంది. ఇక్కడ మంచిగా చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం కూడా అనుకూలంగానే చేస్తున్నారు. పిల్లలకి ఏ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటున్నాం. ఇంకా మరి సర్పంచ్ గారు కూడా బాగా శ్రద్ధ చేసుకోండి పిల్లల గురించి. పేరెంట్స్ కూడా చెప్తున్నారు, చూస్తున్నాము.
నల్ల పేరెంట్స్ని కూడా తీసుకుంటాము. అవసరం అనుకుంటే ఇంకో టీచర్ రంగానికి పెట్టి కూడా చదివించే అవకాశం చేస్తాం మేము.